హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓకే తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా నిలిచిన స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి అందరికీ పరిచయమే తన నటనతో తన అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంది కేవలం తెలుగులోనే కాకుండా తమిళ మలయాళ హిందీ కన్నడ వంటి భాషలలో నటించింది ఇప్పటికీ ఈమె గ్రీన్ హీరోయిన్ గానే ఉందని చెప్పవచ్చు ఇక సిమ్రాన్ తండ్రి అశోక్ నవల్ తల్లి శారద ఈమెకు ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉండగా వాళ్లను కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంది అందులో మోనాల్ నావెల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే ఈమె రెండు వేల సంవత్సరంలో కన్నడ సినీ ఇండస్ట్రీకి ఇంద్రధనుస్సు అనే సినిమాతో పరిచయమైంది ఇక ఈ సినిమా తనకు మంచి సక్సెస్ను అందించింది ఆ తర్వాత ఏడాది తమిళ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది అలా తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా పరిచయం కాగా ఇష్టం అనే సినిమాతో మొదటగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది వరుసగా పలు సినిమాలలో నటించింది ఇక ఈమె అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ అందుకోవటంతో ఈమె కూడా తన అక్క సిమ్రాన్ లా ఎదుగుతుందని అందరూ అనుకున్నారు కానీ తాను కథలు ఎంచుకునే విషయంలో కాస్త పొరపాటు పడటంతో ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంది అలా చాలా వరకు వరుసగా అపజయాలు అందుకుంది తాను మాత్రం ఎలాగైనా తన అక్క సిమ్రాన్ లాగా మంచి స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ప్రయత్నించింది కానీ స్టార్ హీరోయిన్ గా కాలేకపోయింది అలా తమిళ హిందీ భాషల్లో కూడా స్టార్ హోదాను సంపాదించుకోలేకపోయింది ఆ తర్వాత ఈమె కొన్నాళ్ళకు సూసైడ్ చేసుకుని అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది ఇప్పటికీ ఈమె చావు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది తన అక్క సిమ్రాన్ కూడా చాలా సార్లు తన చెల్లి గురించి చాలా విషయాలు పంచుకుంది కానీ మోనాల్ చనిపోవటానికి కారణం తన తల్లి అని కొందరు మరికొందరు తన బాయ్ ఫ్రెండ్ అని అన్నారు మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు మోనాల్ తల్లి శారదకు డబ్బు మీద ఆశ ఎక్కువ ఉండటంతో తనను కూడా తన అక్క సిమ్రాన్ లాగా స్టార్ హీరోయిన్ గా ఎదగాలని బాగా ఫోర్స్ చేసిందట కానీ తను స్టార్ హీరోయిన్గా కాకపోయేసరికి తన తల్లి తనపై అరిచిందని దాంతో తాను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుందని వార్తలు వినిపించాయి అంతేకాకుండా తాను కొరియోగ్రఫర్ ప్రసన్న సుజిత్తో ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వినిపించాయి కొంతకాలం తర్వాత అతడు ఆమెను వాడుకొని వదిలేశాడని దాంతో అవన్నీ తట్టుకోలేక తాను ఉరి వేసుకొని చనిపోయిందని తెలిసింది కానీ ఇప్పటికీ ఈ విషయంలో క్లారిటీ లేకపోగా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది చూసారు కదండి మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి